సరే సార్. ఇప్పుడు మూడో కాలం పాడేటప్పుడు కొన్ని తాళాలకు మనకుండే ఇక్కడ ఆవృతాలు సరిపో, ఎందుకంటే మనకి 10 ఆవృతాలు ఉన్నాయి. మూడో కాలానికి మనకి ఒక్కొక్క ఆవృతానికి 4 ఆవృతాలు కావాలి. ఒక్కొక్క ఆవృతం మూడో కాలంలో 4 ఆవృతాలు, మూడో కాలంలో 1 ఆవృతం అంటే మనకి 12 ఉండాలి, కానీ ఇక్కడ 10 ఉన్నాయి. అందుకని అప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ 9th ఆవృతం 10th ఆవృతం మళ్ళీ రిపీట్ చేస్తాం. రిపీట్ చేస్తే అప్పుడు సరే, లేదా మళ్ళీ మొదటి నుంచి అలంకారం అంతా కూడా ఎక్కడైతే తాళం ఆగిపోతుందో అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడి వరకు వస్తామో అక్కడి నుంచి మళ్ళీ తాళం మొదటి మళ్ళీ అలంకారం అంతా కూడా మొదటి నుంచి పాడుకుంటూ వెళ్ళినా కూడా సరే. అది ఎలాగో చెప్పాను ఇప్పుడు. సరి గమ గరి సరి గరి సరి గమ రి గమ పమ గరి గమ గరి గమ ప గమ పద పమ గమ పమ గమ పద మ పద ని ద ప మ పద పమ పద పద ని స ని ద పద ని ద పద ని స స ని ద పద ని స ని ద స ని ద ప ని ద పమ పద ని ద పద ని ద పమ ద పమ గమ పద పమ ద పమ గ పమ గరి గమ పమ గమ పమ గరి మ గరి సరి గమ గరి మ గరి స పమ గరి గమ పమ గమ ప మ గరి మ గరి సరి గమ గరి గమ గరి. అలా పాడాలి. రిపీట్ చేయకపోతే చాలు, లేదా మొదటి నుంచి మళ్ళీ అయినా పాడచ్చు. రెండోసారి ఎక్కడ ఆగామో ఇందాక అక్కడి నుంచి మళ్ళీ అలాగైనా పాడచ్చు, అలాగైనా కంప్లీట్ అవుతుంది, కంప్లీట్గా సరి. ఆ రకంగా చూసుకోండి. లాస్ట్ పట్ల తీసేసుకుంటే సరిపో. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఆవృతాలు ఉంటే 9th and 10th మళ్ళీ రిపీట్ చేసేస్తే అక్కడికి తాళం కంప్లీట్ అవుతుంది. ఆ రకంగా పాట కొన్ని తాళాలకి అలా చేయాల్సి వస్తుంది. 12 ఆవృతాలు ఉంటే సరిపోతుంది. 12 లేని చోట 10 ఉన్న చోట అలా కూడా మనకి మూడో కాలానికి వచ్చేసరికి రిపీట్ చేయాల్సి వస్తుంది. 9-10 ఆవృతాలు తీసుకుని మళ్ళీ ఇంకొకసారి పాడేస్తే సరి, అంటే ఒకసారి అలంకారం అంతా పూర్తిగా పాడేసి 9-10 ఆవృతాలు మళ్ళీ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే అప్పటికి తాళం కంప్లీట్ చేసాం. ఆ రకంగా చూసుకోండి.